ఈ ఏడాదిలో మహేష్ బాబు ఇంట మూడు విషాదాలు చోటు చేసుకున్నాయి తొలుత మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు జనవరిలో అనారోగ్యంతో కన్ను మూశారు సంబంధిత వ్యాధితో ఆరోగ్యం విషమించి జనవరి ఎనిమిదిన ఆయన తుది శ్వాస విడిచారు అన్నయ్యను కోల్పోయిన బాధ నుంచి మహేష్ ముందే తల్లి ఇందిరాదేవి దూరమయ్యారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ సెప్టెంబర్ ఇరవై తేదీన మృతి చెందారు ఇక తల్లి దూరమైన బాధని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న తరుణంలో కన్నతండ్రి మరణం మహేష్ను మరింత విషాదంలో నెట్టేసింది ఆదివారం సాయంత్రం వరకు ఆరోగ్యంగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణకి రాత్రి గుండె వచ్చింది అప్పుడు కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిపూలిలోని కాంటినెంటల్ హాస్పిటల్కి తరలించారు కార్డియాక్ అరెస్ట్ కారణంగా బ్రెయిన్తో పాటు కిడ్నీ లివర్ ఎఫెక్ట్ అయ్యాయి దీంతో ఎనిమిది విభాగాలకు చెందిన ఎనిమిది మంది ప్రత్యేక వైద్య నిపుణులు రంగంలోకి దింపి ప్రపంచ స్థాయి చికిత్స అందించారు అయితే ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో చికిత్స పొందుతూ కృష్ణ ఈరోజు అంటే పదిహేను పదకొండు నెల రెండు వేల ఇరవై రెండు ఉదయం నాలుగు గంటలకు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు కృష్ణ మృతితో చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది అభిమానుల సైతం కృష్ణ మృతితో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు తమ అభిమాన నటుడు ఇక లేడన్న సంగతి తెలిసి కన్నీరు మున్నీరు అవుతున్నారు